Hey, hi. Welcome to the Five Brand TV. కొన్ని వివాదాలు వచ్చినాయి మధ్యన బాలకృష్ణ బాగుడు గురించి, అతను ఏదో చెత్తగా పేరుడు నాగేశ్వరరావు గారి గురించి, SVRangaRao గారి గురించి మాట్లాడింది అనేది జనరల్గా మేము వేరే వేరే ఛానల్లో రియాక్ట్ అయ్యి మా ఛానల్లో కూడా చెప్పాము యాక్చువల్గా. సో SVRangaRao గారిని కామెంట్ చేసే అధికారి మీకే కాదు, మీ ఫాదర్కి ఇంటర్యర్కి లేదు, నాగేశ్వరరావు కూడా లేదు, బికాస్ ఈజ్ బెటర్ యాక్టర్ దాన్ ఇంటర్యర్ అయినా అని చెప్పాం. కానీ ఇప్పుడు ఈ మధ్యన ఇతను క్షమాపణ కోరమని కొత్త సోషల్ మీడియాలో అందరూ కూడా అడగడం వల్ల అతను అక్కడక్కడ చెప్పినట్టుగా ఏదో అవుతూ చెప్తాడు. నాగేశ్వరరావు గారు అంటే చాలా ఇష్టం, నా కొడుకు ఆయన కొడుకు అంటే నా కొడుకు ఏ చెబుతూ అవుతున్నాడు. యాక్చువల్గా తప్పు చేశాడు, యాక్చువల్గా హ్యాపీగా ఒక నమస్కారం పెట్టి ఐఎమ్ వెరీ సారీ ఐ రియలీ డిడ్ంట్ మీన్ ఇట్ అని చెప్పాలి. చెప్పే సంస్కారం లేదు అతనికి, ఏదో బాగా బరువు బాగా పెరిగిపోయింది అనమాట. సో కాస్త మనం చెప్పలేం కానీ అతను బిహేవియర్ మార్చుకోవాలి. యాక్చువల్గా ఫ్రాంక్గా ఉండు, మాట్లాడు, గౌరవంగా మాట్లాడు, అంతేకాని ద కంటెంట్ హ్యాస్ టు బి కరెక్ట్, ద కంటెంట్ హ్యాస్ టు బి అప్రూవ్డ్. నన్ను అంటారు చాలామంది, యా బట్ మై కంటెంట్ ఈస్ అప్రూవ్డ్, మై కంటెంట్ ఈస్ కరెక్ట్, మై కంటెంట్ ఈస్ వెరీ రైటియస్. దానికి నేను మళ్ళా మళ్ళా చెప్తున్నాను, అలా ఇదే విధంగా నాలాగే ఉండమని కాదు, యూ డూ సంథింగ్ వెరీ ఫ్రాంక్లీ. కానీ పిచ్చపిచ్చగా వాగితే ఇలాగే ఉంటుంది, నువ్వు పిచ్చపిచ్చగా వాగేగా ఉంటే అలా ఉంది. తర్వాత ఈ వీడియో యొక్క మెయిన్ కంటెంట్ ఏంటంటే SVRangaRao గారి ఫ్యామిలీ, అది ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, మాకు ఇటే రామారావు గారి ఫ్యామిలీకి పెట్టకండి, మాకు విభేదాలు పెట్టకండి అంటే మీ గురించి కాదు, మేము అందరూ గవర్నమెంట్ చేస్తాం. SVRangaRao గారు ఈజ్ ఎ ప్రాపర్టీ ఆఫ్ ఎ నేషనల్ ప్రాపర్టీ, ఈజ్ అ గ్రేట్ యాక్టర్. మీకు అభ్యంతరం లేకపోతే మీరు అభ్యంతరం లేదన్నా లేనట్టుగా వెళ్ళి వెళ్ళే ఆయనతో మాట్లాడుతూ రాసుకోండి, కూసుకోండి, అది ఎవరు కావాలి. బట్ యూ డోంట్ హ్యావ్ ఎ రైట్ ఆ ఫ్యామిలీ మెంబర్స్కి, వాళ్ళకి వేరే వాళ్ళు మమ్మల్ని మాకు విడదీయకండి, మేము విడదీయవలసిన పని మాకే వేరే పనుల్లో పెట్టి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఆయన మీద ఎంత రెస్పెక్ట్ ఉన్నది చాలామంది తెలుసు. అంటే దాని ప్రకారంగా మీరు వెళ్ళి బాలకృష్ణతో రాసుకోండి, ఎవరెవరు ఏమంటున్నారంటే మేము పెద్ద ఫీల్ అవ్వట్లేదు, SVRangaRao గారు మేము కొంచెం ఎక్కువ తిట్టినా పర్లేదు అన్నట్టు చెప్పారు. మీరు మేము రియాక్ట్ అయ్యేది అది రెస్పాన్సిబుల్ ఫిల్మ్ డైరెక్టర్, రెస్పాన్సిబుల్ ఆడియన్స్, రెస్పాన్సిబుల్ ఫ్యాన్స్. వాళ్ళకి మీరు ఇలా చెప్పకుండా అలా చెప్పకుండా అనేది అధికారం మీకు లేదు. We have all the right, is an actor, is a national artistic property, is an intellectual property of India, because he is a great actor. So a great actor me evadanna kuda chief minister anna governor anna kuda we will condemn chestam anamata. Anjadu meeru maagu baagu petti meeku maagu pettavachu, meeru evaru unnaru kuda teliyadu meeku pettavachu maageti. What do we have, what do we gain? మీరు మీకు అంతగా వాళ్ళతో ఇంకా జాగ్రత్తగా ఉండాలనుకుంటే బాలకృష్ణ ఇంటికి చెప్పండి, ఎవరెవరు అన్నారు మాకు అమ్మం లేదు, ఇది రెండు సార్ మ్యాటర్. మీకు పెట్టండి, మీరు అంత గ్రేట్ యాక్టర్స్ ఏం కాదు, మీరు అంత గ్రేట్ పీపుల్ ఏం కాదు. SVRangaRao ఇస్ అ గ్రేట్ మ్యాన్, ఇస్ గ్రేట్ యాక్టర్. ఆయన గురించి చెప్తున్నాను. యాక్చువల్గా నేను చెప్పినా, ఎంతమంది చెప్పినా, ఫ్యాన్స్ చెప్పినా, కాపులు చెప్పినా, ఎవరు చెప్పినా కూడా దేవర్ ఆల్ ఫీలింగ్ బ్యాడ్ ఫర్ బాలకృష్ణస్ కామెంట్స్, ఆ రంగారావు ఈ రంగారావు అన్నందుకు ఫీల్ అయ్యి చెప్తున్నారు. దానికి మీరు పెద్ద బాధపడిపోవాల్సిన అవసరం లేదు, మీరు బాలకృష్ణకి వెళ్ళి ఇంటికి వెళ్ళి కూర్చోండి, ఇట్స్ అప్ టు యూ అండ్ యువర్ ప్రయారిటీ.